ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ ఎండింగ్. ఒక మంచి దీవెనకరమైన ముగింపు కొరకు నువ్వు సిద్ధపడు. ప్రభువా, ప్రభువా, నా జీవితంలో ఒక మంచి వెల్ ప్రిపేర్డ్ డెత్ నాకు ఇవి ప్రభువా. చక్కటి సిద్ధపాటు అయినటువంటి డెత్, ద డెత్ వితౌట్ ఎనీ రిగ్రెట్స్, సంపూర్ణమైన సిద్ధపాటుతో కూడిన మరణము కొరకు నువ్వు సిద్ధపడు. ఏమంటే 60 సంవత్సరాల్లోనే అప్పుడే అనేస్తున్నారు ఏంటండి అంటే, కాదు, అక్కడ సిద్ధపాటు అనేది 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలను అవుతుంది. అది ఎలాగా అంటే, చనిపోయే ముందు నీ కోరిక ఏంటంటే, ఫస్ట్ చెక్ చేసుకునేది నేను రక్షింపబడ్డాను సంపూర్ణంగా, నేను పరలోకానికి వెళ్తాను, నా పిల్లలకి ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పెళ్ళిళ్ళైనా రాకపోయినా, నేను నమ్ముకున్న నా ప్రభు యొక్క విశ్వాసంలో నా పిల్లల్ని నడిపించాను, కతిమంది ప్రభు చూసుకుంటాడు, దేవునికి స్తోత్రం కలునగాక. చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉంటుందంటే, నా పిల్లలు పెళ్ళయి ఉద్యోగాలు వస్తే చాలు, నేను చచ్చిపోయినా పర్లేదు అనుకుంటారు, కానీ అసలేం వదిలేస్తారు. యేసు ప్రభు చనిపోయే ముందు సిలువ మీద రెండు చేతులు చాపి అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతను నేను సమాప్తం చేసేసాను. అలాగే నీ జీవితంలో కూడా ఒక చక్కటి సంతృప్తికరమైన మాటతో హ్యాపీగా నా దైవం దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నేను పూర్తి చేశాను. ఏంటి ఆ బాధ్యత? నా రక్షణను కొనసాగించుట, నా బిడ్డలను దేవుని మార్గంలో నడిపించుట, నా బిడ్డలతో పాటు ఇంకా మరికొంతమందికి నా వృద్ధ వయసులో సాధ్యమైనంత ఎక్కువగా దేవుని మంచితనాన్ని గురించి వివరించుట నేను పూర్తి చేశానయ్యా, నేను నీ దగ్గరికి వచ్చేయడం సిద్ధంగా ఉన్నాను. పౌలు భక్తుడు అన్న మాట అనాలా, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, ఇక నా కొరకు ఏం వెయిట్ చేస్తుంది? జీవ కిరీటము నా కొరకు అక్కడ వెయిట్ చేస్తుందని తిమోతికి రాసిన 2:4-7 పౌలు గారు చెప్పినట్టుగా. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా గమనించండి, 3 ముఖ్యమైన పాయింట్లు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, అసలైన పాయింట్ లాస్ట్లో, విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ నా పోరాటం అంతటిలోనూ కూడా ఒక అందమైన స్త్రీ కనబడిందని చెప్పి నా విశ్వాసాన్ని తాకట పెట్టలేదు, మంచి భలే ఆకర్షణమైన లంచం వచ్చిందని చెప్పి నా విశ్వాసాన్ని తాకట పెట్టుకోలేదు. ప్రభువా, నేను మారు మనసు పొంది నీ పాదాల యొద్దకు నన్ను నేను అప్పగించుకున్న తర్వాత నా విశ్వాసాన్ని కాపాడుకునే కృప నాకు ఇవి ప్రభువా. నా జీవితకాలం అంతా ఎక్కడ కూడా, ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా, నా పిల్లల విషయంలో కానీ మరి ఎవరి విషయంలో కూడా నాలో నీకిష్టం లేని క్రియలు ఉండకుండా నాలో నీ తొలగించు. దేనికి టెంప్ట్ అవ్వకూడదు. ఎంతకాలం రక్షించిన ప్రభువా, నా చచ్చేంత వరకు నన్ను పరిశుద్ధంగానే ఉంచు. అందుకనే హెబ్రిల్ రాసిన పత్రిక 3:15 అంటాడు, నేడు మనకున్న విశ్వాసము అంతము వరకు గట్టిగా పట్టుకుంటేనే కానీ క్రీస్తులో పాలిభాగస్థలం కాలేం. హోల్డ్ టైట్. నీకేమైతే విశ్వాసం, ఏమైతే పరిశుద్ధత ఉందో చివరి వరకు గట్టిగా పట్టుకో. ఇది ఈ 3 విషయాలు నేను ఈ రోజున ఈ నా మాటలు వింటున్న above 60 years కలిగిన ప్రతి సహోదరి సహోదరునికి చెప్పేది. వర్కౌట్ యువర్ సాల్వేషన్, పాస్ ఆన్ యువర్ లెగసీ టు ద నెక్స్ట్ జనరేషన్. నీ యొక్క రక్షణ స్వాస్యాన్ని నీ యొక్క తర్వాత తరాలకి ఇవి. 3వదిగా, మంచి ముగింపుకు సిద్ధపడు, విశ్వాసాన్ని కాపాడుకో. ఈ వాక్యం ప్రభు మనందరికీ దీవెనకరంగా నెరవేర్చి ఫలింపజేయునుగాక. ఆమెన్. ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వాక్యమును ధ్యానించుకోవటానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశం బట్టి నీకు వందనాలు. వృద్ధాప్యాన్ని నువ్వు ప్రత్యేకించుకున్నావు, నీ రూపంలోనికి మనుషులను మార్చటానికి, శాంటిఫై చేయటానికి, పవిత్రపరిచి పరిశుద్ధపరచటానికి వృద్ధాప్యాన్ని ఒక గొప్ప సమయముగా నువ్వు మనుషులకి ఇచ్చి ఉన్నావు. వృద్ధాప్యములున్న మా సంఘ బిడ్డలను, ఈ యొక్క వాక్యమును ఇంటర్నెట్ ద్వారా, రకరకాల మీడియాస్ ద్వారా వింటున్న వారిని, above 60 years నీవు ఆకర్షించుకోనండి యేసయ్యా. దేర్ ఈస్ గ్రేట్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే సత్యాన్ని వారు తెలుసుకుని, అది యేసుక్రీస్తు ద్వారానే ఆ యొక్క గొప్ప జీవితం పొందుకుంటామనే సత్యాన్ని అంగీకరించి, ఈ పెద్ద వయసులోన్న యేసయ్యా నీ నామమును విశ్వసించి బాప్తిజం పొంది రక్షింపబడే భాగ్యం దయచేయండి. రక్షణ పొందుకుని క్రియలతో కూడిన క్రైస్తవ్యాన్ని, నేమ్ సేక్ క్రిస్టియన్గా కాక తన క్రియలలో, మాటలలో, సమస్తములో క్రీస్తుని చూపించే క్రైస్తవ్యాన్ని మా సంఘ వృద్ధులకును మాకును ప్రసాదించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నీ కృపలో
ఈ వాక్యాన్ని అంగీకరించిన వారికి నీ కృపలో ప్రసాదించి మంచి నిజమైన క్రైస్తవ జీవితముతో మమ్మలను దీవించి వెలిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదించుకొనుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్.